అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడటం నిలకొండదు. కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రజలను లోసుకున్నప్పటికి కూడా, వాళ్ళ శాతాలు లేకపోయినప్పటికి కూడా నా పెన్షన్ ఏమి అని చెప్పి, నా డబ్బులు ఏమి అని చెప్పి, నా కులాల వారిగా సంఘాలంటే సంఘాలకు ఆర్థికమైన డబ్బులు ఇస్తానని చెప్పి జన్మ కాంట్రాక్టుతో మా సొమ్ము దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసం కావలసిన తెలంగాణ వచ్చింది, అన్ని వర్గాల పిల్ల కోసం వచ్చిందని చెప్పి ఎనిగట్టి చాడిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. కానీ ఎంత పిడికినెత్తినా, ఎన్నిసార్లు మాట్లాడినా కనికల రాని ముఖ్యమంత్రికి, కనికల రాని ముఖ్యమంత్రికి ఆలోచన చేయలే. అహంకారం కాబట్టి, దోషణం కాబట్టి ఇవాళ పరిచయం పెట్టిండు. కానీ మొన్న హృదయమని వెళ్ళిన తర్వాత నేను చెప్పిన వారికి, రాజగోపాల్ సాబ్ నీ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించు, నీ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించు, మూడున్నరేళ్ళుగా కుదిరిపోతున్నాను నాకు తెలుసు, ఎందుకు కావాలి కాన్ఫిడెన్స్ అంటే పాల్పడే పరిస్థితి వచ్చింది, కానీ ఒకటే ఈ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పి చెప్పిన, నీ పదవి నీ అమ్మ ఇవ్వలేస్తున్నా, ఈ పదవి నీ నాన్న ఇవ్వలేస్తున్నా, ఈ పదవి అడుగుతున్నా, ఈ పదవి కొడుకుంటే అడుగుతున్నా, ఈ పదవి ఈ ఎన్నెల్లో పదవి నిలుగోలు వరకు ప్రజల ఆశీర్వాదంతో వచ్చింది. మీకు నీ గౌరవం లేకపోతే నిలుగోలు పడే గౌరవం లేనట్టు, నువ్వు మంచిగా లేకపోతే వాళ్ళు మంచుకున్నట్టు కాస్తున్నా, నిన్ను మాత్రమే కుమిడిపోవడం కాదు, దీన్ని తేల్చడంటే తప్ప మళ్ళీ నా నిలుగోలు పెడకే ఉంటుందని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఒకటే అన్నారు, సమ్మత నెల ఉందన్నా, ఇంకా సమ్మత నెల ఉంది ఇంకా నా పదవి, కానీ ఈ కుమిడి పోవడం కంటే దరఖాస్తు వాళ్ళ ముఖం మీద కొట్టి, రాజీనామా వాళ్ళ ముఖం మీద కొట్టి మళ్ళీ నా నిలుగోలు చెంతకు వస్తా అని చెప్పి రాజీనామా పత్రాన్ని ముఖం మీద కొట్టి నీ చెంతకు చేరిన బిడ్డ, నీ చెంతకు చేరిన బిడ్డ, నీ ఆశీర్వాదం కోసం వచ్చిన బిడ్డ రాజగోపాల్ అని చెప్పాలని చెప్తాను. నేను అన్ని గ్రామాలు చూస్తా ఉన్నా, ఏ గ్రామం పోయినా ఒకటి మాత్రం చెప్తుంది, అన్నా ఆయన ఉన్నడో లేదో అనిపిస్తున్నానా? ఎప్పుడో ఎమ్మెల్యే దర్పం, ఎమ్మెల్యే ఆంకారం ఎప్పుడు కలవరు, మామూలుగా వస్తాడు పరికరిస్తాడు మంచిగా కలుపుకొని పోతాడు, కో అంటే కో అంటాడు ఆ బిడ్డ. ఎక్కడైనా కన్నీళ్ళు ఉంటే, ఏదో కష్టాలుంటే నేనున్నమ్మా అని చెప్పి లక్షలుంటే 2 లక్షలు ఇచ్చే బిడ్డ రాజగోపాల్ చేస్తుంది. ప్రతి ఊరికి, ఏ ఊరికి పోయినా కూడా, ఏ ఊరికి పోయినా కూడా ఆపదలో ఉన్న బిడ్డ తన తలుపు కొడితే, తన గడప తొక్కితే సాయం కింద కూడా చేయవాళ్ళు. అక్కడ అనేక సందర్భాల్లో గుళ్ళు కట్టుకున్నామన్నా, కమ్యూనిటీ హాల్ కట్టుకున్నామన్నా, చివరికి అక్కడక్కడ రోడ్డు లేకపోతే నేను విసిగి పంపుతా, మీరు భయపడకండి, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదని చెప్పి అనేక గ్రామాలకు మట్టిలో లేచిన బిడ్డ రాజగోపాల్ అని చెప్పి. అందుకే వాళ్ళందరినీ ఒకటే, ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా, కాంగ్రెస్ పార్టీ పని కథం అయిపోయింది. ఆ ఎమ్మెల్యే గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చూడం చూసుకున్నా, గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆయన అభ్యర్థి అన్న రాజగోపాల్ ముందు వీళ్ళంతా ఉంటుంది అన్న అంటాను. వాళ్ళు లోపలికి బయటికి నేను పక్కన 2 వేరే వాళ్ళు పంపించిన, పక్కన 2 వేరే వాళ్ళు పంపిస్తే వాళ్ళు అంటున్నారు నేను టీఆర్ఎస్ ఓటేస్తాను. నేనన్నా అగో టీఆర్ఎస్ ఓటేస్తాను అంటే ఆయనతో ఒక 5 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత పక్కకు తీసుకుపోయింది. పక్కకు తీసుకుపోతున్న ఆ ముసలమ్మ అన్న మాట ఏంటంటే, బిడ్డ నాకు రాజగోపాల్ నచ్చిన బిడ్డ బిడ్డ, కానీ బయటికి మాత్రం నేను టీఆర్ఎస్ ఓటేస్తా అంటున్నా, లేకపోతే నా పెన్షన్ తీసేస్తారట, లేకపోతే నా రైతు బంధు రాట, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టారట. గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి, గుండెల్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి మీరు నీరు పరుస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ అంతా పరుస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నిలుగోలు గత మీద, నిలుగోలు గత మీద ఏ సర్వే సంస్థలకు అందని అంత చిక్కని తీర్పు రేపు రాబోతా ఉంది. ఆ తీర్పు రేపు రాజగోపాల్ రెడ్డి మీ ఆశయంతో గెలిపించబోతుందని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. నిలుగోలు ముదిరాజు బిడ్డలారా, నా వయసు నేను వచ్చినప్పని చెప్పి ఒకటే మాట అంటున్నారు, అన్నా నేను వచ్చిన విధా తప్పకుండా గెలిపించి తీర్థం, మాకు దావతులు ఇస్తున్నారు, మాకు దావతులు ఇస్తున్నారు, మాకు అన్ని చేస్తారని చెప్తున్నారు,
అన్ని తిందాం, అన్ని తాగుతాం అవసరం వస్తే అన్ని ఇట్లా తీసుకుంటాం. కానీ నేను రాజగోపాల్ గారి కోసం ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను అందరం కూడా రాజగోపాల్ పీఠమే గెలిపిస్తాను బిడ్డ. నీ రాజగోపాల్ గెలుపులో నీ అన్నం చూస్తున్న బిడ్డ అని చెప్పి ఇలా ప్రతి చెప్తా ఉన్నారు. ఇలా మునుగోళ్ళు నాకంటే నీకు తెలుసు ఏం జరుగుతుందో. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాగా, మనకు గ్రామాలలో ఓటుకు ఇన్ని పైసలు ఇస్తాను, ప్రతి నాయకుడికి ఇంత ధన అని చెప్పి వెలగడతాను. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, 88 ఎమ్మెల్యేలు ముందు ప్రజల మీద దాడి చేసినంత పనిచేస్తాను. ఎవరిని కదిలించినా బాగా టెన్షన్ ఉందన్నా బాగా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఎప్పుడు పెడతారు, 31వ తారీఖు వరకు, 31వ తారీఖు వరకు వీళ్ళు ఇబ్బందులు పెడతారు. ఆ తదుపరి ఉండేది మళ్ళా ముందు పేరు మాత్రమే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, హుజురాబాదులో ఎట్లయితే మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ గద్ద మీద మీరు పెళ్ళై, మీ గద్ద మీద మీరు యజమానులై, ఇది మా లోపల మాకు అని చెప్పేటైతే వాళ్ళు చాటిల్లో మునుగోళ్ళలో కూడా మళ్ళీ మీ మీ ఊళ్ళల్లో నేను మళ్ళీ చెప్తున్నా, మీరే కథానాయకులై మీరే కథానాయకులు నడిపించాలి. అమ్ములు పోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మోసం చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ మోసం చేసిన వాళ్ళు పక్కకు పెట్టి, అమ్ములు పోయిన వాళ్ళు పక్కకు పెట్టి మీరే కథానాయకులై తప్పకుండా రేపు రాజగోపాల్ గారిని నిన్ను మనసు ఆశ్రయించాలని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే కాలంలో ఇవాళ మత్స్యకారుల సమస్య గురించి వారు చెప్పిండు, 20,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వంలో మత్స్య శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇప్పుడు మాత్రమే 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది మొట్టమొదటిసారి మాత్రమే. మనకు అనేక సమస్యలు డిమాండ్ నాకు వ్యవసాయ సమస్య సుప్రీంకోర్టు నిమిషంలో మనకు తెలుసు. రాబోయే కాలంలో అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి, అడుక్కునే కాలం ఉందని గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలంలో గుజరాత్ లో ఎట్లయితే 15 సీట్లు కోడి సమాజం అని చెప్పి 15 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నారు. యూపీలో కూడా 14 మంది ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. తెలంగాణలో కూడా 46 సీట్లలో సాధించగలిగే శక్తి మేము పొందాల్సినాం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పటి వరకు నేను ఒక్కనే ఉండవచ్చు, ఇప్పటి వరకు ఒక్కనే ఉండవచ్చు, రాబోయే కాలంలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మీకు అండగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇవాళ అనగారిన వర్గాలకు అండగా పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్రమయ్య నాయకత్వంలో ఇవాళ ఎవరి దేశంలో ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారి ఇలాకాలో 52% మంది ఉంటే 3 మాత్రమే మంత్రులున్నారు. కానీ దేశంలో నరేంద్రమయ్య నాయకత్వంలో 27 మంది బీసీ మంత్రుల చరిత్ర ఎప్పుడు లేదో మొట్టమొదటిసారిగా వచ్చింది. ఎస్సీలే కానీ బీసీలే కానీ మళ్ళీ కానీ పెద్ద పీట వేసినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు రాబోయే తెలంగాణ కాలం కూడా అనేకమైన వర్గాలకు పెద్ద పీట వేసి ఈ జాతులలో వెలుగు ఉంటే కర్తవ్యం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి రేపు రాజగోపాల్ గారి గెలుపు కేవలం ఎమ్మెల్యే గెలుపు కాదు, రాజగోపాల్ గారి గెలుపు రేపు తెలంగాణలో మన ప్రభుత్వం అధికారం రావడానికి ఒక గొప్ప మార్గం. కాబట్టి హైదరాబాద్ కాబట్టి ఈ ఎన్నికలలో కేసీఆర్ డబ్బు సంచుల్ని, కేసీఆర్ మద్యం చిత్రాన్ని, కేసీఆర్ ఎమ్మెల్యేలో మంత్రి చేసే దౌర్జన్యాన్ని గోరీ పెట్టి 3వ తారీఖు నాడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుత ఎగిరేసే దాంట్లో నిలుగోడు పోయినందుకు ఐక్యంగా ఉండాలని చెప్పి మీకు తోడుగా అండగా తెలంగాణ ప్రజలందరూ నిలుస్తారని చెప్పి మేధావులు విద్యార్థులు యువకులు మీకు తోడుగా వస్తారని చెప్పి మనం చేస్తూ ప్రయత్నిస్తున్నా. జై తెలంగాణ.